మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరి పాటికి వాళ్ళు సంతోషంగా ఉండాలి. సిఐ కార్యాలయానికి పరిమితం పట్టణంలో అడిషనల్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, డిఎస్పీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం అన్నీ తీసుకొచ్చి పూర్తిగా ప్రజలకు అన్ని రకాల లా అండ్ ఆర్డర్లో పటిష్టంగా ఉండాలా అని చెప్పి భావించాం. కానీ దురుష్టం కొద్ది, ఈరోజు ఉదయం కొంతమంది కిరాయి రౌడీలు నిన్న అర్ధరాత్రి 4వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి హరుణ్ ఇంటి పైన దాడికి పాల్పడడం, బైకు పగలగొట్టడం, అలాగే మరొక కౌన్సిలర్ భర్త అయినటువంటి ఇర్ఫాన్ని కత్తితో దాడి చేయటం చాలా దురుసుకున్న సంఘటనలు. హాస్పిటల్కి వెళ్ళి తన కుటుంబంతో కూడా మాట్లాడి అతనికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు కూడా అదే విషయం చెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కిరాయి గుండాలు రెచ్చిపోయి కార్యకర్తలు నైతిక స్థైర్యం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండు పరిస్థితులలో మన వాళ్ళకందరికీ కూడా గట్టిగా ధైర్యం ఇవ్వాలి, నా వంతుగా నేను కూడా అందరికీ తోడుంటానని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం కూడా జరిగింది. మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు కూడా మా కార్యకర్తకు అండగా ఉండేదానికి అనునిత్యం ప్రాణాలకు తెగించైనా ప్రాణాలు అడ్డుపెట్టైనా కార్యకర్తలను కాపాడుకుంటాం. చేతగాని చేస్తులు చేస్తూ కిరాయి గుండాలతో ఇలా చేయించడం అంటుంటిది చాలా దుర్మార్గం. ఇలాంటివి చేసి హీరోయిజంగా ఫీల్ అవ్వటం కూడా చాలా రాక్షసత్వం. రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి చూసినటువంటి సంఘటనలు చూస్తే కట్టెలతో, కత్తులతో, రాళ్లతో వాళ్ళు చేస్తున్నటువంటి అకృతి చేష్టలు చూసి నిజంగా సిగ్గుపడాలి. బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీటిని వెంటనే అరికట్టే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఉండకూడదు, ప్రజలు శాంతంగా ఉండాలి అని చెప్పి మేము భావించాం. గత 5 సంవత్సరాలలో ఏ ఒక్కటి ఉండేటట్టు ప్రోత్సహించలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు. ఎప్పుడు కూడా దాని దరిదాపులు కూడా రానియలేదు. యువత నాశనం అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అన్నటువంటి ఆలోచనతోనే ఉన్నాం. అలాగని కార్యకర్తలు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ప్రశ్నే ఉండదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకతాటి పైన నడిచి అందరిమీ ఒకటే. ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అందరము ఒకటిగా ఉంటాము. ఇంకటి నుంచి మేము దాడి చేయలేక ఇంకొకటో కాదు, శాంతి భద్రతల విషయాలు దెబ్బతింటాయని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అందుకే పోలీసు వాళ్ళని కూడా ఆలోచన చేయమంటున్నాం. వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటన చేసేటువంటి వాళ్ళని అందరినీ కూడా గమనించుకొని ఇటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఈ కిరాయి రౌడీలు, కిరాయి మూకలు, అల్లరి మూకలు బయటికి రాకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా టౌన్లో మీ అందరం పెద్దలతో కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో పాటు పోలీస్ అధికారులు కూడా తెలియజేస్తాం. అటువంటి వాళ్ళని అందరినీ కూడా పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా చేస్తాం. ఈరోజు ఈ కుటుంబానికి జరిగిన నష్టం ఇద్దరు కౌన్సిలర్లకు చాలా బాధాకరమైన అంశం. మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇలాంటి పనులు చేయటం దేనికి దారితీస్తున్న ఆలోచన చేయమంటున్నాం. ఆ కౌన్సిలర్ ఎవరైతే తన భర్తకు కత్తితో దాడి చేశారో ఎంతో ఆందోళనతో కడపలో చూసినప్పుడు, ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ సంఘటనలు గతంలో ఎప్పుడు ఎక్కడ జరగకూడదు, ఏదైనా తప్పు చేయొద్దండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే మేము ఎక్కువ దండించాం. అటువంటి సంఘటనలకు ఎవరు దూరంగా ఉండాలి అని చెప్పి మేము దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళం. పరిస్థితి లేకుండా ఊరిపైకి వెళ్ళి గొడవలు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం.